आये टेलीफोन नंबर एपड़ फोन डॉक्टर अदाट उ मेसेज दा द्वारा हो इला अदे डॉक्टर तनक केटाइन अदे ग्राम तु सदर्शिस्बी अदे ग्राम विलेज क्लिनिक अनुसंधान तु पाबी मु निर्णय शेड्यूल प्रकार तु वस्बी ने कनीसमंटे రెండుసార్లు నుంచి నాలుగుసార్లు తాను అదే గ్రామానికే వచ్చి వైద్యం అందిస్తాడు కాబట్టి ఇలా చేయటం వల్ల కొద్ది నెలల్లోనే ఆ డాక్టర్కు ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తితోనూ కూడా పేరు పేరున పిలిచే ఒక గట్టి పరిచయం ఏర్పడుతుంది అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది నిజంగా ఒక గొప్ప మార్పు దేశం మొత్తం మన వైపు చూసేలా మనల్ని కాపీ కొట్టేలా జరిగే ఒక గొప్ప మార్పు ఇది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అంతే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఏమైనా కూడా వాళ్ళ దృష్టికి వస్తే विलेज क्लिनिकल द्वारा आरोग्यश्री हॉस्पिटल्स रेफर जैसे कार्यक्रम विलेज क्लिनिक्स जरुगुतुंदे एवरकैना ग्रामंलो बागोलेनी परिस्थिति एवरकैना उंडी आ विलेज क्लिनिक वेल्ते विलेज क्लिनिकल्लो वैद्यम अंदिंचडं कन्ना इंका पेद्द व्याधि एवरकैना मनिषिकी उंडी विलेज क्लिनिक स्थायी दाटिपोये परिस्थिति उंटे वेंटने अदे विलेज क्लिनिक ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కు మిమ్మల్ని పంపించే విధంగా ఆరోగ్యశ్రీ రెఫరల్ కూడా ఇదే విలేజ్ క్లినిక్ ద్వారా జరుగుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇలా నిజంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ముందు చూపుతో అడుగులు వేయాల్సి వచ్చింది ముందుగానే 104 వాహనాలను కొనుగోలు చేయడం ముందుగానే విలేజ్ క్లినిక్లన్నీ కూడా స్థాపించడం ముందుగానే డాక్టర్లను రిక్రూట్ చేయడం ముందుగానే ఇతర స్టాఫ్లను కూడా రిక్రూట్ చేసే కార్యక్రమం ముందుగానే ఆరోగ్యశ్రీ సంబంధించిన యాప్స్ అన్ని కూడా తయారు చేయడము డౌన్లోడ్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళందరికీ నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఒక పద్ధతి ప్రకారం వచ్చిన తర్వాత ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ రోజు అమలయ్యేట్టుగా ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడే రెండు మాటలు చెప్పాలి అసలు ఈ ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మనకందరికీ కూడా ఒక పేరు మనందరికీ కూడా తట్టుతుంది ఆరోగ్యశ్రీ అన్న పదం విన్నప్పుడల్లా కూడా మనందరికీ కూడా తట్టే ఒక పేరు అది ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు పేదవాడి ప్రాణాలు గాలిలో దీపమనే పరిస్థితి మార్చిన మనసున్న మనిషి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి ఒక 108 కానివ్వండి ఒక 104 కానివ్వండి ఇలా ఏది చూసినా కూడా ఈ అన్ని ఆలోచనలకు కూడా ప్రతిరూపం ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి చేరువగా అది కూడా ఉచితంగా తీసుకువచ్చిన హృదయమున్న నాయకుడు నాన్నగారు అలాంటి గొప్ప ఆలోచనతో వచ్చిన ఒక గొప్ప పతకం ఆరోగ్యశ్రీ ఒకసారి ఆలోచన చేయండి ఆశ్చర్యం అనిపిస్తుంది అంత మంచి ఆలోచనతో ఒక గొప్ప పతకం పుడితే ఆ ఒక్క గొప్ప పతకాన్ని
ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని పోవాల్సినంత గొప్ప పతకాన్ని నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం దాన్ని నీరు గారుస్తూ వచ్చారు ఆ ఆరోగ్యశ్రీ పతకం అన్నది ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వ హయాంలో గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి ఆరోగ్యశ్రీ పతకం పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే ఆ ఆరోగ్యశ్రీ పతకం అన్నది కేవలం 1000 జబ్బులకు మాత్రమే 1000 ప్రొసీజర్లకు మాత్రమే కట్టడి చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి 1000 జబ్బులకు మాత్రమే కట్టడి చేయడమే కాకుండా అక్షరాల నెట్వర్క్ హాస్పిటల్స్ కు 800 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలు పెట్టి సంవత్సరాలు తరబడి ఆ బిల్లులు ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు ఆరోగ్యశ్రీలో కనిపించే అటువంటి నీరు గార్చే పరిస్థితుల నుంచి ఆరోగ్యశ్రీని చెయ్యి పట్టుకొని పైకి లాగడం మొదలుపెట్టాం ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా అక్షరాల 800 పైచిలుకుగా పెట్టిన బకాయిలను మొత్తం కూడా ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్ పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా చిరునవ్వుతో చెల్లించడమే కాకుండా 1000 ప్రొసీజర్లు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా ఈరోజు 3255 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీని తీసుకొని పోవడం కూడా విస్తరించడం జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న హాస్పిటల్స్ ఎన్నో తెలుసా గతంలో కేవలం 919 హాస్పిటల్లు అది కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ఎంపానల్ హాస్పిటల్స్ అక్షరాల 2261 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మన రాష్ట్రమే కాదు ఎక్కడ పేదవాడికి మంచి వైద్యం అందుతుంది అని అంటే పక్క రాష్ట్రమైనా సరే అక్కడ మంచి హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ వల్ల పేదవాడు మంచి జరుగుతుంది అని అంటే అటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్ను సైతం ఈరోజు ఆరోగ్యశ్రీలో ఎంపానల్ చేసి ఈరోజు పేదవాడికి మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయం పడే ఈరోజు మీ బిడ్డ పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడుతుంది.